దేవుడి దయతో ఈరోజు ఒక మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఇక్కడే ఈవేళ వైఎస్ఆర్ నేతన్న నేస్తంగా దాదాపుగా 80,000 కుటుంబాలకు మంచి చేస్తూ దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి నేరుగా నా నేతన్న అన్నల కుటుంబాలకు ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పంపించే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు దేవుడి దయతో శ్రీకారం చుడతా ఉన్నా మన నేతన్నలు మగ్గాల మీద నేసేది కేవలం విడిగా ఉన్న దారాలను కలిపి వస్త్రాలు చేయడం మాత్రమే కాదు ఒక రాట్నం ఒక మగ్గం ఈ దేశంలో రూపురేఖలను మార్చేసింది మన స్వాతంత్ర సమర వ్యవధ సమర పోరాటం ఒక్కసారి గమనిస్తే భిన్న మతాలను భిన్న కులాలను భిన్న ప్రాంతాలను భిన్న భాషలను భిన్న ఆచారాలను వీటిని అన్నిటిని కూడా ఏకంగా జాతీయ ఉద్యమాన్ని పూర్తిగా ఒకటిగా చేయగలిగారు మన నేతన్న మన నేత మన చేనేత అన్నవి గొప్పదైన మన సంస్కృతికి మన చరిత్రకు మన స్వాతంత్ర పోరాటాలకు నిదర్శనాలుగా నిలబడాలి అటువంటి మగ్గాన్ని అటువంటి వేల సంవత్సరాల మన చేనేతను నమ్ముకొని ఈ పోటి ప్రపంచంలో కూడా బ్రతకడానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితిని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి చోట కూడా గమనిస్తానే ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతా ఉన్నా కూడా ఏ ఒక్కరూ కూడా తోడుగా ఉండాలి ఆదుకోవాలి అనే ఆలోచన ఎప్పుడూ గట్టిగా చేయలేదు అటువంటి ఆలోచన అటువంటి గట్టి అడుగులు ఈ రోజు మీ బిడ్డ ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నాయని సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అద్భుతమైన వస్త్రాలను నేసి ఈ నేతన్న జీవితాలు ఎలా ఉన్నాయో నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో చాలా చోట్ల గమనించా నా కళ్ళారా చూసా చెప్పిన ఆ బాధలన్నీ విన్నా విన్నేటప్పుడు చెప్పా నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు ఏదైతే చెప్పాను ఆ చెప్పిన మాటను మర్చిపోలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు అటువైపున వేశాం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం మొట్టమొదటిగా 2019లో నా పుట్టినరోజు నాటినే ఈ పథకాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా చేశా మగ్గం మీద నేతన్న మీద ఉన్న నా ప్రేమను నా పుట్టినరోజున చేసిన ఆ కార్యక్రమానికి నిదర్శనం కూడా మగ్గం నేస్తా ఉన్నా మగ్గం ఇంట్లో ఉన్నా ఆ ప్రతి కుటుంబానికి కూడా ఆదుకునేట్టుగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 24,000 రూపాయలు అదే కుటుంబానికి ఆ ప్రతి కుటుంబానికి ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం గడిచిన 3 ఏళ్లగా ఏ ఒక్కసారి కూడా మిస్ కాకుండా ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు ఇచ్చుకుంటూ అదే కుటుంబానికి ఇప్పటికే 72,000 రూపాయలు ఆ ప్రతి కుటుంబాన్ని చేతిలో పెట్టాం ఈరోజు 4వ సంవత్సరం మగ్గమున్న ప్రతి నేతన్న కుటుంబానికి కూడా మరో 24,000 రూపాయలు బటన్ నొక్కి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి
జమ చేయబోతా ఉన్నాం. ఆ జమ చేసే కార్యక్రమం కూడా నేతన్నలకున్న గత అప్పులకు ఏ బ్యాంకు కూడా జమ చేయనికుండా ఉండే విధంగా అన్ఇంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ కింద మార్చి ఆ నేతన్నలకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ రోజుతో ఈ 24,000 రూపాయలు ఇచ్చే ఈ రోజుతో నాలుగు సార్లు మూడేళ్లు ముగిసి నాలుగో ఏడాది వచ్చేసరికి ఈ రోజుతో ఈ 24,000 రూపాయలతో ప్రతి కుటుంబానికి కూడా అక్షరాల 96,000 రూపాయలు కేవలం ఈ ఒక్క వైఎస్ఆర్ నేతన్ననేస్తం ద్వారా మాత్రమే అందించడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ వైఎస్ఆర్ నేతన్ననేస్తం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 80,544 మంది నేతన్నల కుటుంబాలకు అక్షరాల 193 కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లకు జమ అవుతా ఉన్నాయి. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించమని అడుగుతా ఉన్నా, ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష లేదు. నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాం, నేరుగా కుటుంబాలకు ఆ డబ్బులన్నీ కూడా నేరుగా చేరుతా ఉంది. తేడా గమనించమని చెప్పి ఒక్కసారి ప్రతి నేతన్న కుటుంబాన్ని కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు ఈ 193 కోట్ల రూపాయలు ఈ 80,546 కుటుంబాలకు, నా నేతన్న కుటుంబాలకు ఇచ్చే ఈ డబ్బుతో కలిపితే అక్షరాల సరిగ్గా 3 సంవత్సరాలు అటు ఇటుగా అయిన కాల పరిధిలో అక్షరాల 776 కోట్ల రూపాయలు కేవలం ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా ప్రతి కుటుంబానికి కూడా దాదాపుగా 96,000 రూపాయలు ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేతన్నల కోసం వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా చెల్లించిన 776 కోట్ల రూపాయలు కాక నేతన్నలకు ఇచ్చే సామాజిక పెన్షన్ల ద్వారా నేతన్నలకు అందించినది మరో 880 కోట్ల రూపాయలు, ఆప్కో ద్వారా చెల్లించినది మరో 393 కోట్ల రూపాయలు. ఇలా ఈ 3 సంవత్సరాలలోనే నేతన్నల సంక్షేమానికి మన ప్రభుత్వం తరఫున చేసిన వ్యయం ఏకంగా 2,049 కోట్ల రూపాయలని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతి నేతన్న కుటుంబానికి మంచి చేసే దిశగా అడుగులు వేస్తూ భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా గతంలో మన రాష్ట్రాన్ని పరిపాలన చేసిన తీరును మీరు చూశారు. గతంలో మన రాష్ట్రంలో అయినా కూడా ఏ ఒక్క ప్రభుత్వమైనా కూడా మన నేతన్నలకు ఇంతగా అండగా నిలబడిందా అన్నది ఒక్కసారి మన మనస్సాక్షిని అడగండి అని చెప్పి ప్రతి నేతన్న కుటుంబాన్ని కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను.